రాజా ఫెయిత్ మినిస్ట్రీస్ సమర్పించు యేసు కృపాస్వరం టీవీ కార్యక్రమానికి ప్రేమపూర్వక ఆహ్వానం తెలియజేస్తున్నాం. మన తండ్రి అయిన దేవుని నుండి, యేసుక్రీస్తు ప్రభు నుండి, పరిశుద్ధాత్మ దేవుని నుండి మీకు కృపా సమాధానము కలుగునుగాక. ఆమేన్. ఈరోజు మనం ఎంచుకున్న అంశము, నీ చింత దేవుని గురించా లేక మనుషులు గురించా నీ చింత? ఎప్పుడైతే మనిషి దేవుని సన్నిధిలో నుండి పడిపోయాడో, పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమ నుండి తొలగిపోయాడో, తన ఆలోచన అంతయు దేవుని గురించి కాకుండా తన గురించి, తన జీవితము గురించి, తన కోరికల గురించి, తన వాంఛనల గురించే సమస్తము మారిపోయి దేవుని పని గురించి కానీ, దేవునికి ఇష్టమైన వాటి గురించి కానీ ఆలోచించటము మనిషి మానేస్తాడండి. ఈరోజు ఒక ప్రశ్న, ఎక్కువగా దేని గురించి ఆలోచిస్తారు, దేని గురించి చింతిస్తారు? దేవునికి సంబంధించిన విషయాల గురించి కాదు. దేవునికి సంబంధించిన విషయాలు బహుశా ఆదివారం మనం జ్ఞాపకము చేసుకుంటాము. దేవుడు మన విషయమే చింతించాలి, మన విషయమే ఆలోచించాలని మనం ఆశ కలిగి బ్రతుకుతున్నాం. 6 రోజులు దేవుడు మీ గురించి చింతిస్తాడు. ఒక్కరోజు ఆయన విషయముల గురించి చింతించే మనసు కూడా మనకి లేకపోతే ఎంత దౌర్భాగ్యం అండి. 6 రోజులు నువ్వు ఏమి తింటావో, ఏమి ధరించుకుంటున్నావో, ఎక్కడ బ్రతుకుతున్నావో, ఏం చేస్తున్నావో, కునకకుండా నిద్రపోకుండా అంత నీ గురించి దేవుడు ఆలోచిస్తున్నాడు, నీ పనుల గురించి ఆలోచిస్తున్నాడు 6 రోజులు. కానీ ఆదివారము అన్ని పనులు విడిచిపెట్టి కనీసం ఈ ఒక్కరోజైనా దేవునికి సంబంధించిన వాటి గురించి నువ్వు ఆలోచిస్తున్నావా? ఆలోచిస్తున్నారా? సంఘములోకి వచ్చినా కూడా, తండ్రి నేను ఉద్యోగానికి అప్లై చేశాను, తండ్రి నాకు గర్భఫలము, తండ్రి నా వ్యాపారము, తండ్రి నాది ఇది, తండ్రి నాకు. ఆదివారము కూడా సంఘములో, దేవుని ఆలయములో ప్రవేశించిన తర్వాత కూడా యావత్తు చింత మన గురించే, మనకు సంబంధించిన వాటి గురించే, దేవుని గురించి ఏమాత్రము? మీ వ్యక్తిగత విషయాల గురించే కదా, అవునా కాదా? 6 రోజులు మనం తింటున్నాము, తాగుతున్నాము, పడుకుంటున్నాము, మన పనులన్నీ చేసుకుంటున్నాము, ఆయన పనులన్నీ వెనకబడిపోతున్నాయి. కనీసం ఒక్కరోజైనా ఆయన పని చేసే వారముగా ఉందామా లేదా? బ్రతుకున్నంత వరకు ఇబ్బందులు తప్పవు, బ్రతుకున్నంత వరకు కష్టాలు, నష్టాలు, బాధలు, శ్రమలు, అవమానాలు తప్పవు బ్రతుకున్నంత వరకు. ప్రతి ఆదివారము ఉద్యోగాల గురించేనా? మీ ఆత్మీయ జీవితం గురించి అడగరా? నన్ను ప్రార్థన చేయమని కోరుకోరా? ఆత్మ సంబంధమైన విషయాల గురించి, అరే దేవుడు ఇంత ఆలోచిస్తున్నాడు, గర్భములో రూపింపబడక మునిపే వారిని పేరు పెట్టుకొని ఏర్పరచుకున్న పిల్లలు ఎంతసేపు వారి గురించే, వారికి సంబంధించిన వాటి గురించే ఆలోచిస్తున్నారు, కానీ నా పనుల గురించి మాత్రము ఎవరు చింతించటము లేదే. దేవుని పని వెనకబడిపోతుంది, అయ్యో నా వల్ల దేవుని పని ఆగిపోతుంది అని చింతించేవారు ఇక్కడ ఎవరైనా ఉన్నారా? చింతించటము వలన ప్రయోజనము లేదు. అది పనిలో మనము పెట్టకపోతే దాని గురించి చింతించటము వ్యర్థమే. మనల్ని మనం మోసపరుచుకుంటున్నాం. ఎప్పుడైతే మనుషుడు పాపము చేసి దేవుడు సన్నిధి నుండి తొలగిపోయాడో, ఒక పెద్ద గ్యాప్ ఏర్పడ్డది. ఎప్పుడైతే మనిషి పాపము చేశాడో తన యావత్తు చింత, యావత్తు ఆలోచన దేవునికి సంబంధించిన విషయాల గురించి ఆలోచించటము మానేసి అంత తన గురించి, ఎప్పుడైతే అవ్వ పాపము చేసిందో దేవుడు ఏమన్నాడు, నీ ఆలోచన అంతా ఎవరి గురించి ఉంటుందంట? నీ భర్త గురించే, దేవుని గురించి కాదు. ఎప్పుడైతే మనము పాపము చేసి పడిపోయేమో దేవుని సన్నిధిలో నుండి, నిత్యమైన వాటి గురించి మనము ఆలోచించటము మానేసి
లోకము అనుగ్రహించే తాత్కాలికమైన విషయముల గురించే ఎక్కువగా ఆలోచించి వాటి గురించే ప్రయాసపడటానికి మనం ఎక్కువగా ఆలోచిస్తున్నాం. అంత భూసంబంధమైన వాటి విషయాలే, మనుషులకి సంబంధించిన విషయాలే కదా. వాడు ఇలా చేశాడు, ఆమె ఇలా చేసింది, వీళ్ళు ద్రోహం చేశారు, వాళ్ళు నన్ను అవమానించారు, నన్ను ఇట్లా, అంత ఏ ఆలోచనలు. కానీ దేవుని రాజ్యము గురించి, దేవుని నీతి గురించి, దేవుని యొక్క పరిశుద్ధత గురించి ఆలోచించే వారముగా మనం లేకుండా పోతున్నాము. అది తెలియకుండానే మన జీవితంలో జరిగిపోతుంది అనేది విషయం మనం ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలి. ఆదికాండములో చూడండి, మనము గమనించిన ఎడల ఏదేను తోటలో దేవుడు అన్నీ సమకూర్చి ఆదాముకి అవ్వకిచ్చాడు. వాళ్ళకి ఏమైనా లోటు ఉన్నదా? ఉన్నది కాబట్టే వాళ్ళు అలా ఫీల్ అయ్యారు కాబట్టే వాళ్ళ పని. ఈరోజు మనము కూడా సేమ్ అదే కోవలో ఉన్నాము. నిత్య జీవము అనుగ్రహించాడు దేవుడు మీకు? పరలోక రాజ్యానికి ప్రవేశము దేవుడు అనుగ్రహించాడా? అనుగ్రహించాడు. సంతోషము, సమాధానము, తన ఆత్మను ఏమైనా దేవుడు దాచుకున్నాడా మీకు ఇవ్వకుండా? దేవా నువ్వు నాకు ఇది ఇవ్వలేదు, దేవా నువ్వు నాకు అది ఇవ్వలేదు, నాకు ఇది కొరత అయింది, నాకు ఇది తక్కువైంది, నాకు ఇది లేదు, వారికి అది ఉన్నది. అరే అన్నీ ఇచ్చినయ్యా దేవుడు అంటున్నాడు. ఏమీ లేనట్టు వారుగానే మీరు ఇంకా మీరు జీవిస్తున్నారు. నీకు కావలసిన పరలోక రాజ్యము దేవుడిచ్చాడు. నీకు కావలసిన నిత్య జీవమును దేవుడు అనుగ్రహించినాడు. నీకు కావలసిన సమాధానము, సంతోషము, సమృద్ధి అన్నీ దేవునిలో మనము పొందుకున్నాము. పొందుకోలేనిదంటూ దేవునిలో ఏమీ లేదు. అయినా కూడా ఏడుపే, అయినా కూడా పెడబొబ్బులే, అయినా కూడా గొడవలే, అయినా సమాధానము లేదు, సంతోషము లేదు. ఎంతసేపు మన చింత పనికిరాని వాటి గురించే మన చింత, కానీ పనికొచ్చే వాటి గురించి ఆలోచన లేని క్రైస్తవులుగా మనము జీవిస్తున్నాము ఈరోజు. మీరే ఆలోచించుకోండి, ఇదేమైనా న్యాయమేనా? మన ప్రవర్తన దేవునికి అనుకూలముగా ఉన్నదా? మనల్ని చూసి దేవుడు సంతోషిస్తున్నాడా? ఎంతసేపు డబ్బు గురించి, దేవునికి సంబంధించిన ఇన్ని విషయాలు ఉంటుండగా ఎంతసేపు నీ నొప్పేనా? మరి దేవుణ్ణి గాయపరుస్తున్న విషయమై నువ్వు మర్చిపోతున్నావా? పరిశుద్ధాత్మ దేవుణ్ణి నువ్వు దుఃఖపరుస్తున్నావు, ఆ విషయం గురించి నువ్వు చింతించవా? అన్నీ నీ దగ్గర పెట్టుకొని నువ్వు ఏమీ చెయ్యని వాణిగా, చెయ్యని స్త్రీగా నువ్వు ఉంటే దేవుడు సంతోషిస్తాడా? ఒక్కసారి ఆలోచించండి. ఏదైతే బాగుంటుందో వినటానికి వాక్యము దానినే క్రైస్తవులు గుర్తుపెట్టుకుంటారు, కానీ గద్దించే వాక్యాన్ని గుర్తుపెట్టుకోరు. మీ జీవితాల్ని సరిచేసే వాక్యము బోధించినా కూడా వాటిని గుర్తించు. బ్రదర్ ప్రామిస్, బ్రదర్ గాడ్స్ ప్రామిస్, ఈరోజు నాకు ఇది వచ్చింది అంటే మిగతా అనవసరం. ఎంత అన్యాయం చేస్తున్నామండి, ఎంతగా మనల్ని మనం మోసపరుచుకుంటున్నామో ఒకసారి మీరే ఆలోచించండి. ఆదికాండము 3:6 చదువుకుందామండి. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్టులో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పినా అని అడిగాను. చూడండి, అపవాది ఏం చేశాడంటే దేవుని సంబంధించిన విషయాల నుండి వారి దృష్టిని లోకము సంబంధమైన విషయాల వైపు మళ్ళించాడు. లోబడ్డారు, తప్పు చేశారు, ప్రాయశ్చితపడ్డారు. అనుభవిస్తూనే ఉన్నాము మనం అప్పుడు నుండి. ఎంత సులువుగా మన దృష్టి దేవుని నుండి, దేవుని రాజ్యము నుండి, దేవుని నీతి నుండి మళ్ళించేస్తున్నాడో తెలుసా? ప్రతిరోజు చేస్తున్నాడు, ప్రతిరోజు గెలుస్తున్నాడు. మనం ఓడిపోతున్నాం వాని చేతిలో. చాలా సులువుగా చిక్కులో పడేస్తున్నాడు దుష్టుడు, అపవాది మనల్ని. ఎంత సులువుగా! ఒక్కసారి ఆ వచనము చదువునన్నా. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఇది నిజమా అని ఆలోచింప చేశాడండి. ఒక్క మాటతో తన యావత్తు ఆలోచనను తన వైపు మళ్ళించుకున్నాడండి. దివారాత్రులు వాక్యం ధ్యానించగలుగుతున్నారా?
వాక్యము ధ్యానించటము చదవటము రెండు వేరు. దివారాత్రులు వాక్యము ధ్యానించువాడు చదువువాడు కాదు, మెడిటేట్స్, అది మనకి చింత లేదు. ధ్యానించకపోయినా కూడా, బైబిల్ చదవకపోయినా కూడా నాకు సంబంధము లేదు. నా జీవితము, నా కోరిక, నా వాంఛలు, నా శరీరము, నేను దీనిని తృప్తిపరచుకోవాలి, ఇదే నా యావత్తు చింత. వాక్యము చదవటం వలన నీకు లాభమా నష్టమా? మనుష్యుడు దేని వలన జీవిస్తాడంట? మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి. అమ్మ ఎట్లా తెలుస్తుందమ్మ దేవుని మాటలు ఏమిటో మీరు వాక్యము చదవకపోతే? ఇది మీకు చింతగా అనిపించటం లేదా? దిగులు లేదా మీకు? నీలో వాక్యము లేకపోతే నువ్వు తొట్టిల్లుతావని భయము లేదా, చింత లేదా? వాక్యము నీలో లేకపోతే వెలుగు నీలో ఉండదు అని చింత ఏమాత్రము లేదా? ఏమైనా అర్థం ఉందా మన రక్షణకు? ఏమైనా విలువ ఉందా ఈ రక్షణకు? అపోస్తలైన పౌలు అంటాడు, నీ రక్షణను నీవు భయముతో తెలిసి కూడా మనం చేయటం లేదంటే దేవుడు మనల్ని దీవించునుగాక. చదువునా? అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండానట్లు వాటిని తినకూడదని వాటిని ముట్టకూడదని చెప్పినని సర్పముతో అనెను. అందుకు సర్పము, మీరు చావనే చావరు. మీరు వాక్యం చదవకపోతే ఏం కాదు బ్రదర్, మీరు ప్రార్థనలు చేయకపోతే ఏం కాదు సిస్టర్, మీరు పరిశుద్ధంగా ఉండకపోయినా మీరు పరలోకానికి వెళ్ళిపోతారు. ఎందుకంటే నిన్న, ఈరోజు, రేపటి పాపములు కూడా అన్నీ తుడిచివేయబడిపోయాయి. ఏ రోజుకి? ఆ రోజే కదండి రేపటి గురించి ఆలోచించమన్నాడు దేవుడు. ఈరోజు నీకు అవకాశం ఉన్నది దేవుణ్ణి మహిమపరచటానికి, దేవుని పని చేయటానికి. సజీవ లెక్కలో ఉంచాడు మీ అందరినీ, కానీ సజీవ లెక్కలో ఈరోజు ఉన్నా కూడా మన చింతంతా ఈరోజు ఏం తిందాము, వీటి గురించైనా మనం ఆలోచించవలసినది. ఆరు దినములు సరిపోవా వీటి గురించి ఆలోచించటానికి? దేవుడు అనుగ్రహించిన ఏడో దినము కూడా ఆయనలో మనం విశ్రాంతి పొందుకోవటానికి ఈ విశ్రాంతి దినము దేవుడు మనకు అనుగ్రహిస్తే మనం ఏ విషయాల గురించి మనం చింతిస్తున్నాము? చదువు నాన్న. మీరు చావనే చావరు, ఎలయనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడుననియు, మీరు మంచి చెడ్డలు ఎరిగిన వారై దేవతల వలె ఉందిరనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా, స్త్రీ, ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు, కన్నులకు అందమైనదియు, వివేకమిచ్చు రమ్యమైనదియునై ఉండుట చూచినప్పుడు. ఎప్పుడైతే ఒక కోరిక ఆమెలో కలిగిందో దేవుని మాటలు మొత్తము తొలగిపోయాయండి ఆమెలో నుండి. ఒక్క కోరిక దేవుని చిత్తాను నుండి ఆమెని ఏం చేసిందండి? వేరు చేసేసిందండి. దేవునికి సంబంధించిన విషయాలన్నిటినీ ఆ ఒక్క కోరిక మరిచిపోయేలాగా చేసేసిందండి. ఈరోజు ఉదయము లేచినప్పటి నుండి నిద్రపోయేదాకా ఎన్ని కోరికలు ఉన్నాయి, కాబట్టి వాక్యముకి కోరిక లేదండి మనకి. వాక్యము కోసము దప్పిక లేదు, నీతి కోసము ఆకలి దప్పిక లేదు. ఎందుకంటే ఈ శరీరాన్ని తృప్తిపరిచే కోరికలే, ఆలోచనే, చింత ఎక్కువైపోయింది దేవుని రాజ్యము కన్నా, దేవుని మాటల కన్నా, దేవుని సంఘములో పనులు కన్నా. మీ ఉద్యోగాల గురించి సమయం ఉంటుంది, మీ వ్యాపారాల గురించి సమయం ఉంటుంది, మీ వివాహాల గురించి సమయం ఉంటుంది, మీ వ్యక్తిగత జీవితాల కోసము ప్రార్థనలు చేసుకోవటానికి సంఘములో సమయం ఉంటుంది. అరగంట ముందు సంఘానికి వచ్చి దేవుని విషయములే ప్రార్థించాలని, దేవుని విషయముల గురించి చింతించాలని ప్రార్థనలే లేకుండా పోతున్నాయండి క్రైస్తవ జీవితంలోని. ఎంత బాగుంటుందండి అరగంట ముందు అందరూ వచ్చి మౌనంగా ఉండి అనేక విషయాలు, దేవుని సంబంధించిన విషయాలు ప్రార్థన చేస్తే మనం నష్టపోతామా లాభపడతామా? ముందెళితే నామూషి, ఎవరేమనుకుంటారో, పని లేని వారు అనుకుంటారేమో. టైంకి రండమ్మా, ఆరాధన జరిగేటప్పుడు నడుస్తూ ఉంటారు. ఎంత గౌరవమో దేవుడు అంటే,
ఎంత చింతో దేవుడు అంటే. చదువున్నానా? వివేకమిచ్చు రమ్యమైనది ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను. అంటే ఎప్పుడైతే దేవుడు చెయ్యొద్దన్నది చేశారో వాళ్ళ ఆలోచన అంతా దేవుడి నుండి తప్పిపోయి వారి వ్యక్తిగత జీవితముల గురించే వారు ఆలోచించటము మొదలుపెట్టారండి. ఎప్పుడైతే నీ దృష్టి దేవుని నుండి మళ్ళింపబడతాదో, మళ్ళించేలాగా ఎవరు చేస్తాడు అంటే, ఒక్క దినములో ఎన్ని గడియలు సాతానికి నువ్వు ఇస్తున్నావు నీ దృష్టి మళ్ళించటానికి దేవుని నుండి? ఆ దృష్టినికి సమయం ఇచ్చే బదులు, దేవుని నుండి నీ దృష్టి మళ్ళించేవానికి మీరు సమయం ఇచ్చే బదులు, దేవునికి, దేవుని రాజ్యానికి, దేవుని మాటలకి, దేవుని సంఘానికి సమయం ఇవ్వండబ్బా. వీటి గురించి చింత లేదు మనకి. ఈరోజు క్రైస్తవ్యము తగ్గుముఖము పట్టింది ప్రపంచములోనే. ఐఎమ్ నాట్ జోకింగ్ అండి. క్రిస్టియానిటీ ఈజ్ ఇన్ ద డిక్లైన్. చర్చికి వెళ్ళేవారు సంఖ్య తగ్గిపోచున్నది. ఎందుకంటే దేవుని విషయములై వారు చింతించటము లేదు కాబట్టి. ఎంతసేపు వారి గురించే, వారికి సంబంధించిన వారి గురించే, వారి ఉద్యోగాల గురించే, వాళ్ళ పిల్లల గురించే, వారి వివాహాల గురించే, లోక సంబంధమైన వాటి గురించే ఆలోచిస్తున్నాము కాబట్టి దేవునికి సమీపముగా మనము జీవించలేకపోతున్నాము. ఈరోజు అందరితో దేవుడు మాట్లాడబోతున్నాడండి. దేవుడు ఈ లోకాన్ని చూసి చింతిస్తున్నాడా? మరి మీరేం చేస్తున్నారు? ఏలియా, ఆహాబు వంటి రాజు ఎవడు లేడు, అంత దుర్మార్గుడు ఎవడు లేడు, ఆయనకు ముందు కానీ ఆయనకి తర్వాత కానీ. వారు చెడుతనాన్ని చూసి, దేవా వీరు హృదయము నీ తట్టు తిరగాలంటే ఒక నేషనల్ కెలామిటీ నాయన, ఒక తెగులు వస్తేనే ఈ మనుషుల హృదయం నీ వైపు తిరుగుతుందని ప్రార్థన చేశాడు. అంతగా చింతించాడు ఏలియా. ఏది మీ చింత? ఎవడి ఎట్టుపోతే పోయాడు, నాకేమిటి, అంతే కదండి మనము. ఎంత స్వార్థపరులండి. నా ఇల్లు, నా కుటుంబము, నా బిడ్డలు, వారు భవిష్యత్తు ఇదేనా? దీనికోసమేనా దేవుడు మనల్ని రక్షించుకున్నది? ఒక్కసారి ఆలోచించండి అమ్మా. నేను అందుకనే అంటాను, ప్రభువా ప్రభువా అన్న ప్రతి ఒక్కడు పరలోకములో ప్రవేశించలేరు. ఆషామాషి అనుకుంటున్నారండి పరలోకానికి వెళ్ళిపోవాలంటే. పరిశుద్ధంగా జీవించకుండా పరలోకానికి మనము వెళ్ళలేమండి. తేలిగ్గా తీసుకోకండి మీ రక్షణను. దేవుని నీతిని తృణీకరించువారుగా మీరు జీవించకండి. దయచేసి ఆయన నీతి గురించి ఆలోచించండి. ఆయన రాజ్యము సంబంధించిన విషయాల గురించి మీరు ఆలోచించండి. వాటి గురించి చింతించండి. ఆదికాండము 6:5-8 దేవుడు ఎంతగా దుఃఖపడ్డాడు మనుషుల్ని సృష్టించాడని చూడండి ఒక్కసారి. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి, తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపమునుంది. సంతాపమునుందేడంట మనుషుల్ని సృష్టించాడని. తన హృదయములో నొచ్చుకొనెను. తన హృదయములో నొచ్చుకున్నాడంట. ఇట్ గ్రీవ్డ్ గాడ్ అని ఇంగ్లీష్ లో ఉంటుంది. ఎంత దుఃఖపడ్డాడో. నా స్వరూపములో నియమించుకున్న నా బిడ్డలు ఇలా మారిపోయారని ఆ దేవుడు దుఃఖపడ్డాడండి. ఎంత బాధపడ్డాడు. వారి యావత్తు ఊహ ఆలోచన తలంపు, వారి హృదయంలో ఉన్న యావత్తు ఊహ ఆలోచన తలంపు కేవలము బాధపడ్డాడు. అయినా కూడా అంత కోపములో కూడా వెంటనే తీర్పు తీర్చకుండా 120 సంవత్సరాలు సమయం ఇచ్చాడండి దేవుడు. వారు మారు మనసు పొందుకుంటారని 120 సంవత్సరాలు సమయం ఇచ్చాడు వారికి. నోవాహు బోధిస్తూనే ఉన్నాడు 120 సంవత్సరాలు. ఓడ కడుతున్నాడు, ఇదిగో గొప్ప ప్రళయము రాబోచున్నది, నాశనమైపోతుంది ఈ భూమి, దేవుని సృష్టి అంతా కొట్టుకుపోతుంది అని చెప్పినా కూడా వారు ప్రవర్తనలో ఏం మార్పు లేదు. దేవుని విషయమై చింతించటము వారు ఆలోచించారండి. దేవుని విషయమై చింతించారా?
ఎంతసేపు ఏం చేశారండి? 8 మంది తప్ప మిగతా వారంతా ఏం చేశారంట? తాగారు, తిన్నారు, తందనాలు. ఏ కదండి, ఇప్పుడు కూడా ఏమైనా తేడా ఉందా మన క్రైస్తవ జీవితంలోని? ఎంతసేపు తిండి గురించి, ఎంతసేపు పని గురించి, ఎంతసేపు డబ్బు గురించి, ఎంతసేపు పదవులు గురించి, ఇంకా ఎంతగా మనం ఆ దేవుణ్ణి దుఃఖపరుస్తామో. ఆ దేవుడు ఎంత ఓపిక కలిగి ఉన్నాడో. చదువు నన్ను. అప్పుడు యెహోవా, నేను సృజించిన నరులను, నరులతో కూడా భూజంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను భూమి మీద నుండకుండా తుడిచివేయుదును, ఏలయనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపమునందుయున్నాను. నేను ఎంత బాధ కలిగితే దేవుడు ఈ మాట అంటాడండి, తన సృష్టి ఎడల. ఈ దేశాన్ని ఎంతగా ప్రేమిస్తున్నారో చూస్తున్నానండి, నేను గమనిస్తున్నానండి. ఎంత చింతో, చెత్త కూడికిపోతుంది. ప్లాస్టిక్లు వాడొద్దంటే అవి వాడద్దు. అన్ని చూడండి, ఏదైతే చెయ్యొద్దో అదే కదా మనం చేస్తున్నాం. పాపం అంత పాపిష్టిది, చెత్తది, ఏమీ లేదు ఈ లోకంలోని. నినెవా పట్టణం గురించి విన్నారా మీరు బైబిల్లో? అందులో చాలా భక్తిపరులు ఉన్నారు కదా, చాలా నీతిమంతులు ఉన్నారు కదా. ఎవరున్నారు అందులో? దేవునికి వ్యతిరేకంగా పనులు చేసేవారు ఉన్నారు. దేవుడున్నాడు అనే భయము లేకుండా జీవించేవారు ఉన్నారు. విచ్చలవిడిగా పాపము చేసేవారు ఆ పట్టణంలో ఉన్నారు. అయినా దేవుడు జ్ఞాపకము చేసుకున్నాడు. ఈరోజు మనం ఎంతగా మన గురించి ఆలోచిస్తున్నామంటే, పట్టణం గురించి ఆలోచించండి, సొంత కుటుంబం గురించి ఆలోచించే స్థితిలో మనము లేమండి. నీ ఇంటిలోనే రక్షణ లేకుండా నశించిపోతున్నాడని నీ కళ్ళ ముందు ప్రతిరోజు వారు కనిపించినా కూడా, అబ్బో ఎంతసేపు నాది, నా గురించే, నా ఇష్టాలు, నా కోరికలు, నా పని, నా వ్యాపారం, నా ఉద్యోగము. దేవుడు మంచివారిని, చెడ్డవారిని ఇద్దరిని ప్రేమిస్తున్నాడా లేదా? మరి మనము? యోనాకి చెప్తాడు, నువ్వు నినెవా పట్టణానికి వెళ్ళి సువార్త ప్రకటించు, అక్కడ ఉన్నవారు నశించబడతారు కాబట్టి నువ్వు వెళ్ళి సువార్త. ఈరోజు ఎంతమంది యోనాలు నా కళ్ళ ముందు కనిపిస్తున్నారో తెలుసా? నాకు సమయము లేదు ప్రభువా, వాక్యము నేను ధ్యానించను, వాక్యము విషయమై నేను చింతించను, నేను సువార్త ప్రకటించను, నేను సంఘానికి వచ్చేది నా ప్రార్థనలు నెరవేర్చుకోవటానికి, నా కోరికలను నేను నెరవేర్చుకోవటానికి, నా విషయమే నేను ఆశీర్వాదములు పొందుకోవటానికి మాత్రమే నేను సంఘానికి వస్తాను. కానీ లోకము ఎటు పోతే పోయింది, ఎంతమంది నరకానికి పోతే పోయారు, ఎంతమంది నీవు తెలియకుండా చచ్చిపోతే పోయారు, నాకు ఏమిటి దాని వలన అన్నట్టుగా మనము జీవిస్తున్నాము ఈరోజు. సేమ్ యోనా, నేను వెళ్ళనన్నాడు. యోనాని ముంచినట్టు దేవుడు మనల్ని కూడా ముంచితే ఎంత బాగుంటుందో. అలాంటి పరిస్థితులు గుండు మనం వెళ్ళనిస్తే దేవుడు మనల్ని ఎంత బాగుంటుందో. ఒక ప్రవక్త అండి యోనా, చెయ్యనన్నాడండి దేవుని పని. ఎంత బాధ కలిగి ఉంటుందో దేవునికి యోనాని ఆ స్థితిలో పెట్టడానికి. దేవునికి నిజంగా బాధ కలిగి ఉంటుంది. వెళ్ళనందుకు దేవునికి ఎంత బాధ కలిగి ఉంటుంది. ఈరోజు మీరు చెయ్యనంటున్నారు అందుకని దేవుడు ఎంతగా బాధపడుతున్నాడో. వాక్యము చదవనంటున్నారు, సువార్తను ప్రకటించనంటున్నారు, సంఘము క్షేమము కోరుకోనంటున్నారు, సంఘములో పనిచేయనంటున్నారు, ముందొచ్చి ప్రార్థనలు చేయనంటున్నారు. అరే ఇంకేమి కోరికలు కావాలి మీకు? అమ్మ, దేవుణ్ణి పనివాడిగా చేసేసామండి మనము, దౌర్భాగ్యం అది. నీ కోసము పనివాడిగా దేవుణ్ణి నువ్వు చేసేసుకున్నావు, రివర్స్ అయిపోయింది. దేవుణ్ణి మనం పనివాడిగా చేసాము, మనం యజమానులు అయిపోయాము. ఎంత దౌర్భాగ్యమో ఇది. చూడండి ఏమంటాడు యోనా 4:10-11 వరకు చదువుకుందాం. 2 వచనాలు. అందుకు యెహోవా, నీవు కష్టపడకుండాను, పెంచకుండాను, ఒక రాత్రిలోనే పుట్టి పెరిగి ఒక రాత్రిలోనే వాడిపోయిన ఈ సొర చెట్టు విషయంలో నీవు విచారపడుచున్నావే. దేని గురించి విచారపడుతున్నారంట? యోనా ఏమో విత్తలేదు, నాటలేదు, ఏమీ చేయలేదు, చెట్టు మొలిచింది, వృక్షమయ్యింది, చక్కటి నీడనిచ్చింది, ఎండిపోయినది.
దాని గురించి ఆలోచిస్తున్నాడు, కానీ నశించిపోతున్న ఆత్మల గురించి మాత్రం యోనాకి చింత లేదు. ఈరోజు ఇదే యోనా లాంటి బ్రతుకులు మన బ్రతుకులు. ఈరోజు నీ ఉద్యోగము గురించి చింత, నీకు ఉద్యోగం దొరికితే చింత, దొరకకపోతే చింత, ప్రమోషన్లు రాకపోతే చింత, పెళ్ళి కాకపోతే చింత, పెళ్ళి అయితే చింత. కానీ దేవుని గురించి, దేవునికి సంబంధించిన పనుల గురించి చింత లేదా? అమ్మా, ఈ తీరు కానీ మనం మార్చుకోకపోతే భయంకరమైన లెక్క దేవునికి అప్పగిచ్చువారముగా మనం ఉంటామనే విషయము దేవుడు జ్ఞాపకము చేసుకోమంటున్నాడు, హెచ్చరిస్తున్నాడు, మన అందరినీ గద్దిస్తున్నాడు తన వాక్యముతో. వస్తువుల గురించి చింత, మనిషి ప్రాణము కన్నా మీ బంగారము ముఖ్యమా? మరి బంగారాన్ని అంత భద్రంగా దాచుకుంటారండి, అంత భద్రంగా దాచుకుంటారు, కానీ మనిషి ఆత్మ గురించి అంత చింత లేదే మీకు, అంత ఆలోచన లేదే నీకు? నీ ఆత్మ గురించి కూడా నీకు అంత చింత లేదే? నీ ఆత్మను నువ్వు భద్రపరచుకోవాలనే ఆలోచనే లేదే? బంగారాన్ని భద్రపరచుకుంటారంట, వారు ఆత్మను భద్రపరచుకోరంట. చాలా గొప్పవారము మనము, దేవుడు మనల్ని ఇంకా దీవించునుగాక. ఏమన్నాడు చూడండి ఆ తర్వాత. అయితే 120,000 కంటే ఎక్కువై కుడి ఎడమలు ఎరగని జనము. 120,000 అంటే 120,000 మంది చచ్చిపోతారు ఇవన్న నువ్వు వెళ్ళి సువార్త ప్రకటించకపోతే. ఒక్క వ్యక్తి 120,000 మందికి సువార్త ప్రకటిస్తే మారు మనసు పొందుకున్నారు. మీరు చేయలేరా? మీరా ఒక్క వ్యక్తి కాలేరా? ఒక్కసారి ప్లీజ్ అడుగుతున్నాను మీ అందరినీ, ఆ వ్యక్తి మీరెందుకు కాకూడదు? ఆ 120,000కి యోనా బోధించినట్టు దేవుని మాటలు విన్న తర్వాత మీరు ఇన్ని సంవత్సరాలు ఇన్ని దినములు దేవుని వాక్యము వింటున్నారు, కానీ ఎక్కడ వెళ్ళి బోధిస్తున్నారు? ఎక్కడ వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నారు? చింత లేదే? ఒక్క పట్టణములో 120,000. ఈరోజు హైదరాబాదు, మన తెలంగాణలో 4 కోట్ల మంది ఉన్నారు. ఏమైపోతున్నారే? యవ్వనస్తులు ప్రార్థన చేస్తున్నారు, ఈ పట్టణము గురించి ప్రార్థన చేస్తున్నారా చెప్పండి? మన రాష్ట్రం గురించి ప్రార్థన చేస్తున్నారా? సింపుల్గా మనం ఏం చేస్తాం తెలుసా? దేవా, మా దేశాన్ని దీవించు, ఆశీర్వదించు, అయిపోయా. జమ్మూ కాశ్మీర్ నుండి మొదలుకొని కన్యాకుమారి వరకు ప్రతి రాష్ట్రము పేరెత్తి అందులో నివసిస్తున్న ఆ యొక్క జనుల్ని నాయన కాచి కాపాడు అని ప్రార్థనలు చేసేవారు ఉన్నారా? నాయన, ఆ రాష్ట్రాన్ని ఏలుచున్న ముఖ్యమంత్రిని, వారి మంత్రి బృందాన్ని నాయన నీ జ్ఞానముతో నడిపించు అని ప్రార్థన చేసే ఇవి అబ్బే, వీటి గురించి మనకి చింత ఎందుకు? ఆ రాష్ట్రం ఎట్టా పోతే ఏంటి? నా రాష్ట్రం బాగుంది కదా, నాకు ఉద్యోగం వచ్చింది నా రాష్ట్రములో, నేను సురక్షితంగా ఉన్నాను, నాకు జాబ్ ఉంది, చాలు నాకు. పక్క రాష్ట్రం ఎట్ట? అదే మన దేశమయ్యా, అది ఆ రాష్ట్రము కూడా మన దేశము. దేశము గురించి కూడా, రాష్ట్రాలు గురించి కూడా ప్రార్థనలు చేయలేని, చింత లేని క్రైస్తవులుగా మనం బ్రతుకుతున్నాం. అమ్మ, మిమ్మల్ని మీరు ఎంతగా మోసపరుచుకుంటున్నారో, మిమ్మల్ని అపవాదిని ఎంతగా మోసము చేయనిస్తున్నారో మీరు తెలుసుకోండి. ఈరోజు దైవజనులు బోధించిన మరిన్ని ప్రసంగాలను విని ఆత్మీయంగా బలపడాలని ఆశ కలిగిన వారు రాజా ఫెయిత్ మినిస్ట్రీస్ యూట్యూబ్, రాజా ఫెయిత్ మినిస్ట్రీస్ ఫేస్బుక్, రాజా _హెబల్ ఇన్స్టాగ్రామ్, రాజా హెబల్ _RFM ట్విట్టర్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, ఫాలో అవ్వండి. రాజా ఫెయిత్ మినిస్ట్రీస్ ద న్యూ కవెనెంట్ చర్చ్ వారి ఆదివారపు ఆరాధన సమయములు. ఇంగ్లీషు ఆరాధన ఉదయం 9 గంటలకు, తెలుగు ఆరాధన ఉదయం 11:30. మా ఆదివారపు ఆరాధన ప్రత్యక్ష ప్రసారాలు రాజా ఫెయిత్ మినిస్ట్రీస్ యూట్యూబ్ మరియు రాజా ఫెయిత్ మినిస్ట్రీస్ ఫేస్బుక్ లో వీక్షించండి. తప్పక ఈ ఆరాధనలో పాల్గొని దైవ దీవెనలు పొందగలరు. ఆరాధనలు జరుగు స్థలం కషీష్ కన్వెన్షన్ హాల్, 3rd ఫ్లోర్, ముషీరాబాద్ మెట్రో స్టేషన్ పక్కన, హైదరాబాద్.
మరిన్ని వివరములకు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు 9000320028, 9346077114.